तेरी जान ले मेरे दिल వీడియో అయితే చూశారు కదా, ఒక ఫోటో దీన్ని నచ్చిందా లేకపోతే ఇక్కడ మీకు మల్టీ ఒక 4-5 ఫొటోస్ యూజ్ చేసిన, ఓకే ఒక దాంట్లో అయితే ఒక ఫోటోతో పెట్టాను, ఇంకో దాంట్లో అయితే 4-5 ఫొటోస్ ఉన్నాయి. మీకు ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి, ఇంకోసారి చూసి కామెంట్ చేయండి. ఓకే చాలా ఈజీ ఉంటుంది ఈ వీడియో అనేది. ఇంకోటి అలర్ట్ మోషన్ గురించి ఒక మంచి చెప్తాను, మీరు వీడియో లాస్ట్లోకి చూడండి. ఎందుకంటే ఈ అలర్ట్ మోషన్లో చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాబ్లం ఏందనేది ముందు చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న ఒక విషయం చెప్తాను, వినండి. ఏంటంటే అలర్ట్ మోషన్ అప్డేట్ అయితే వచ్చింది. ఓకే నేను మీకు అప్డేట్ ప్రాబ్లం ఒకసారి డెఫినెట్లీ కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యలో అప్డేట్ ప్రాబ్లం అయితే చాలామందికి వస్తుంది మీకు, ఓకే? కాబట్టి మీరైతే అప్డేట్ ప్రాబ్లం ఒకవేళ వస్తే మీరైతే డెఫినెట్లీ ఒకసారి మెసేజ్ చేయండి. చాలామందికి యాడ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. యాడ్స్ అంటే వాళ్ళు ఆటోమేటిక్గా క్రాకెడ్ వర్షన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, అందులో కొన్ని దానికి యాడ్స్ వస్తుంది, వాటర్మార్క్ రాదు కానీ యాడ్స్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ కూడా నేను సొల్యూషన్ చెప్తాను, మీరు కామెంట్ అయితే చేయండి అప్డేట్ వస్తేనే, ఓకేనా? ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, ఓపెన్ చేస్తున్నా దీన్ని. ఓపెన్ చేసిన తర్వాత ఫస్టే చూసుకుంటే ఇక్కడ మనకు 4 గ్రూప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ మనకైతే మేరే దిల్లీ అని ఉంటుంది, ఇందులో మీరు ఫాంట్ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫాంట్, ఓకే? ఒకవేళ అంటే స్మాల్ హ్యాండ్ రైటింగ్ ఫాంట్ యూజ్ చేద్దామని అనుకుంటే స్మాల్ లెటర్ పెట్టండి, కొంచెం బోల్డ్ ఫాంట్ ఉంటేనే క్యాపిటల్ లెటర్లు అయితే పెట్టండి. ఇలా చాలా బాగా అయితే ఉంది, మీకు ఎలాగైతే నచ్చుతుందో అలా ట్రై చేయండి, ఓకే? నేనైతే ఇలా ట్రై చేసిన, ఓకే బాగా అనిపిస్తుంది, ఓకే? దాంతోపాటు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఫోటో చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ, మీరు ఫోటోని రీప్లేస్ పెట్టకండి, ఈ ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో సెలెక్ట్ చేస్తే ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎండింగ్ వర్క్ అయితే జరిపి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఈ ఫోటోని ఒక సైడ్ పెడుతున్నాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేస్తా, చూడండి చాలా బాగా అనిపిస్తుంది. బ్యాక్ వద్దాం, చూద్దాం ఎలా ఉందో. నైస్, ఓకే చూశారు కదా, ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకోటి రైట్ సైడ్ నుంచి చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. ఫాంట్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయండి, పైన ఫాంట్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది, బాగా కూడా కనిపిస్తుంది కాబట్టి చేంజ్ చేసుకోండి. ఇలాగైతే 4 గ్రూప్స్ ఉంటుంది, 4 గ్రూప్స్లో అయితే చేంజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 2 ఫొటోస్ ఉంటుంది, ఈ ఫొటోస్ని మీరు రీప్లేస్ పెట్టినా కూడా వచ్చేస్తుంది, ఓకే? ఒకవేళ మీ ఫోటో సరిగా సెట్ లేదని అనుకుంటే రీప్లేస్ పెట్టకండి, ఎఫెక్ట్ అయితే కాపీ పేస్ట్ చేసుకోవచ్చు మీరు, ఓకే? ఇది బాగా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో ఫోటో కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఓకే? చేంజ్ చేసిన ఈ రెండుని కాపీ చేస్తాను, చూడండి ఈ రెండు ఫోటోని కాపీ చేసి ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇందులో కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు మీరు, కలర్ అండ్ ఫీల్కి వెళ్ళి మీడియాలకు వెళ్ళి మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి, ఓకే? కొంచెం అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి, ఓకే? ఇలా బాగా అనిపిస్తుంది, ఓకే? అంతే, మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. XML యూజ్ చేస్తే సాంగ్ రాదు కాబట్టి సాంగ్ నో ప్రాబ్లం, మీరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి సాంగ్ యాడ్ చేసుకోండి అంతే, ఓకే? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ పైన ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఇది మీకు నచ్చకపోతే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇలా, ఓకే? నచ్చితే ఓకే, బాగా అనిపిస్తుంది. ఒకవేళ నచ్చకపోతే రిమూవ్ చేసేయండి ఇలా, చూడండి నచ్చకపోతే, ఓకేనా? అంతే, ఇప్పుడు ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.